వైకాపా అధినేత జగన్ సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ కూడా సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణలో భాగంగా జగన్ కోర్టుకు హాజరయ్యారు. ప్రజా సంకల్ప యాత్ర పేర జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఎర్రగుంట్ల వద్ద ఆయన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ చేరుకుని సిబిఐ కోర్టుకు హాజరయ్యారు వైఎస్ జగన్.